మిమ్మల్ందర్ని ఒకటే చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా. ఇది ఎన్నికల సమయం కాదు. నువ్వు టిఆర్ఎస్ ఉంటే ఒక చేతుల నీ పార్టీ జెండా పట్టుకో, ఇంకో చేతుల రైతు జెండా పట్టుకో. నువ్వు బీజేపీ ఉంటే నీ పార్టీ జెండా ఒక చేతుల పట్టుకో, ఇంకో చేతుల ఈ రైతు ఎజెండా పట్టుకో. నువ్వు కమ్యూనిస్టు అయితే నీ ఎర్ర జెండా ఒక చేతుల పట్టుకో, ఇంకో చేతుల ఈ రైతు జెండా పట్టుకో. నువ్వు కాంగ్రెస్ అయినా, నువ్వు ఆర్ఎస్యు అయినా, నువ్వు ఆర్ఎస్ఎస్ అయినా, లేకపోతే నువ్వు ఏ బిఎస్పి అయినా, ఏ దండోరా అయినా, ఏ తుడుం దెబ్బ అయినా, ఇవాళ మనమందరం మన మన జెండాలను ఒక చేతిలో పట్టుకొని ఇంకొక చేతిలో మన అమ్మ, మన భూమి, మన శ్రమ, భూమి పుత్రులమైన మనకు ఇవాళ ప్రమాదం ఉంది. మనమందరం రైతు జెండా పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ రైతులకు విముక్తి కలిగించకపోతే, ఈ చట్టాలు వెనక్కి తీసుకోకపోతే, శాశ్వతంగా మనమే కాదు మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు వందల సంవత్సరాల కొద్దీ ఈ దేశంలో ఉండే 80 కోట్ల మంది అదాని అంబాని చేతిలో బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని అందరిని ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా. ఇది ఎన్నికల సమయం కాదు. నువ్వు టిఆర్ఎస్ ఉంటే ఒక చేతుల నీ పార్టీ జెండా పట్టుకో, ఇంకో చేతుల రైతు జెండా పట్టుకో. నువ్వు బీజేపీ ఉంటే నీ పార్టీ జెండా ఒక చేతుల పట్టుకో, ఇంకో చేతుల ఈ రైతు ఎజెండా పట్టుకో. నువ్వు కమ్యూనిస్టు అయితే నీ ఎర్ర జెండా ఒక చేతుల పట్టుకో, ఇంకో చేతుల ఈ రైతు జెండా పట్టుకో. నువ్వు కాంగ్రెస్ అయినా, నువ్వు ఆర్ఎస్యు అయినా, నువ్వు ఆర్ఎస్ఎస్ అయినా, లేకపోతే నువ్వు ఏ బిఎస్పి అయినా, ఏ దండోరా అయినా, ఏ తుడుం దెబ్బ అయినా, ఇవాళ మనమందరం మన మన జెండాలను ఒక చేతిలో పట్టుకొని ఇంకొక చేతిలో మన అమ్మ, మన భూమి, మన శ్రమ, భూమి పుత్రులమైన మనకు ఇవాళ ప్రమాదం ఉంది. మనమందరం రైతు జెండా పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ రైతులకు విముక్తి కలిగించకపోతే, ఈ చట్టాలు వెనక్కి తీసుకోకపోతే, శాశ్వతంగా మనమే కాదు మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు వందల సంవత్సరాల కొద్దీ ఈ దేశంలో ఉండే 80 కోట్ల మంది అదాని అంబాని చేతిలో బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది.